ఆహారం మన శరీరం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని తెలిసిందే. కానీ మనం తినే ఆహారం మన ఆలోచనలను ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తుంది. మనం ఆందోళనగా ఉన్నప్పుడు తీసుకునే కొన్ని రకాల ఆహారాలు మనల్ని మరింత ఆందోళనకు గురి చేస్తుంటాయి. అందుకని ఏ ఆహారాల జోలికి వెళ్ళొద్దో ఇప్పుడు తెలుసుకుందాం. ఆందోళన ఇది ఏ వయసులో ఏ ప్రదేశంలో అయినా రావచ్చు. మెంటల్ డిజాస్టర్లో ఒకటైన ఈ ఆందోళనకు చికిత్స అంటూ ఏమీ లేదు. మన దినచర్యలో భాగంగా స్ట్రెస్ వచ్చే కొన్ని రకాల పనులకు దూరంగా ఉండటం, కొన్ని రకాల ఆహారాలను దూరం చేయటం వల్ల మనం ఆందోళన నుంచి విముక్తి పొందవచ్చు. ఎడ్రినల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఆందోళన కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలా జరగకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చునని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా పండ్ల రసాలను తీసుకునేటప్పుడు ఎక్కువ చక్కెరలు లేకుండా చూసుకోవాలి. పండ్ల రసాలు నేరుగా రక్తంలోకి చేరి మనల్ని ఆందోళన నుంచి తప్పిస్తుంది. రెగ్యులర్ సోడాలు, కృత్రిమ చక్కెరలు ఉండే పానీయాలు, డైట్ సోడాలు కూడా ఆందోళన పెంచుతాయి. అందుకని వీటిని పక్కన పెట్టడం మంచిది. ఈ డిప్రెషన్ అనేది మంచి ఫిజికల్ యాక్టివిటీ, బ్యాలెన్స్డ్ డైట్, మెడిటేషన్, ఫ్రెష్ థింకింగ్ ఇలాంటివి ఉంటే కనుక మనం డిప్రెషన్ నుండి బయటికి రావచ్చు. సో ఈ బ్యాలెన్స్ డైట్, మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో, కొద్ది రకాల ఆహారంతో మన శరీరంలో బ్యాడ్ హార్మోన్స్ అంటే కార్టిజోల్ ఏదైతే స్ట్రెస్ని ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేస్తుందో అలాంటి హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలాంటి ఆహారానికి దూరంగా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఎటువంటి ఆహారం తీసుకుంటే వస్తుందంటే తీపిగా ఉండే వస్తువులు అంటే పంచదార, జ్యూసెస్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్, బెవరేజెస్ ఏవైనా, తర్వాత ఈ రిచ్ కాఫీస్, క్యాపిచునోస్ ఏవైతే ఉంటాయో, ఎక్కువ షుగర్ వేసేసి చాలా రిచ్గా ఉండేవి, బేకరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, కేక్స్ కానీ, రకరకాల స్వీట్ బన్స్ కానీ, డోనట్స్ కానీ, పేస్ట్రీస్, ఇలాంటి షుగరీ ఫుడ్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్తో మనకి కార్టిజాల్ సెక్రెషన్ అనేది ఎక్కువ అవుతుంది, స్ట్రెస్ కూడా బాగా ఎక్కువ అవుతుందన్నమాట. సో మనము డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోకుండా చూసుకోవాలి. బేకరీ ప్రోడక్ట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, సింథటిక్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోకపోతే చాలా మేలు జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎటువంటి ఆహారం తీసుకుంటే మనము డిప్రెషన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు? సో బేసిక్గా మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆకలి అనేది బాగా సప్రెస్ అయిపోతుందన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూడ్స్ రావడము, థాట్స్ రావడము, స్ట్రెస్ పెరిగిపోతుంది. సో అలాంటప్పుడు వాళ్ళు మనలాగా మూడు పూటల ఆహారం తీసుకోలేరు. వాళ్ళు తీసుకునే కొద్ది మోతాదు ఆహారమైనా సరే లిక్విడ్ రూపంలోను, సెమీ సాలిడ్ రూపంలోను ఫ్రీక్వెంట్గా 2 గంటలకు ఒకసారి ఒక 200-300 ml చొప్పున ఇస్తే కనుక వాళ్ళు ఈజీగా తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే డైజెషన్ కూడా బాగుంటుంది అన్నమాట. బేకరీలో అందుబాటులో ఉండే మైదా పిండితో తయారు చేసిన బ్రెడ్ టోస్ట్లు కూడా మనలో ఆందోళనను పెంచుతాయి. వీటిని తినగానే రక్తంలో చక్కెరల స్థాయిలు ఒక్కసారిగా పెరిగి ఆందోళనను తీవ్రం చేస్తుంది. ఫ్రాక్టోస్ ఎక్కువగా ఉండే కార్న్ సిరప్లను దూరం పెట్టాలి. వీటిలో చక్కెర శాతం అధికంగా ఉండి ఆందోళనను రేకెత్తించేలా చేస్తుంది. అలాగే కెచప్లు కూడా ఆందోళనను మరింత పెంచుతాయి. కెచప్ల తయారీలో ఎక్కువ మొత్తంలో చక్కెరలు వినియోగిస్తుండడమే దీనికి కారణం. మార్కెట్లో దొరికే వాటికి బదులుగా ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకోవడం చాలా ఉత్తమం. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సాలెడ్స్, ఆకుకూరలు ఇస్తూ ఉండాలి. అలాగే నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ కూడా ఇస్తుండాలి. మిల్క్ షేక్స్ కానీ, ఫ్రూట్ షేక్స్ కానీ, ఫ్రూట్ వెబ్స్ కానీ కర్డ్లో వేసేయనా కూడా ఇవ్వచ్చు. ఇలాంటివి తీసుకుంటే మంచి వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్తో వాళ్ళు రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. కెఫినేటెడ్ బెవరేజెస్ని కొంచెం జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. టీ, కాఫీ ఒక గ్లాస్ కన్నా మించి ఇవ్వకూడదు. అంటే ఈ సైజ్ కప్ కన్నా మించి 1-2 సార్లు కన్నా ఎక్కువ మోతాదులో తీసుకుంటే వాళ్ళకి డిప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి స్మాల్ క్వాంటిటీ కెఫిన్ ఆల్వేస్ అలౌడ్. సో బేసిక్గా డైట్ బ్యాలెన్స్గా ఉండాలి. వాకింగ్, ఎక్సర్సైజ్ కానీ, మెడిటేషన్ టిప్స్ కానీ ఫాలో చేస్తూ ఉంటే డిప్రెషన్ ఫ్రీ లైఫ్ ఈజీగా లీడ్ చేసుకోవచ్చు. మనము తీసుకునే ఆహారంలో చక్కెర, స్వీట్స్ ఏవైతే ఉంటాయో, క్యాపిచునేటెడ్ బెవరేజెస్ ఏవైతే ఉంటాయో, రిచ్ లాటే కానీ, క్యాపిచునో ఇలాంటివి, తర్వాత మనం తీసుకునే సాఫ్ట్ డ్రింక్స్ కానీ, ఏరియేటెడ్ బెవరేజెస్, షుగరీ ఫుడ్స్ కానీ, ఈ మౌజ్, పేస్ట్రీస్, కేక్స్, పుడ్డింగ్స్ ఇట్లాంటివి తీసుకుంటే కనుక మనకి షుగర్స్ తీసుకున్నప్పుడు కార్టిజోల్ అనే హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఇది స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్ కాబట్టి మనకి ఇంకా ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది.
అలాగే ఒబిసిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో తీపి పదార్థాలు, కార్బోనేటెడ్ బెవరేజెస్, ఎక్కువ మోతాదులో కెఫినేటెడ్ బెవరేజెస్, ప్రాసెస్ ఫుడ్స్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని తీసుకోకపోతే కనుక స్ట్రెస్ హార్మోన్స్ అనేవి బాగా తగ్గుతాయన్నమాట. సో ఇలాంటి వాటికి దూరం ఉంటూ బ్యాలెన్స్డ్ డైట్, రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ తీసుకుంటే మనకి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఈజీగా లీడ్ చేయొచ్చు. కాఫీలు తీసుకునే వారిలో ఆందోళన తగ్గదు, ఎందుకంటే కాఫీలో కెఫిన్ ఉండి అది మనలో ఆందోళనను రేకెత్తిస్తుంది. మెల్లమెల్లగా కెఫిన్ ఉండే కాఫీను మానుకోవటం అలవాటు చేసుకోవాలి. ఒత్తిడి లేదా ఆందోళనలో ఉంటే డార్క్ చాక్లెట్ ముక్క తినండి, ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఎనర్జీ డ్రింక్స్ అన్ని కూడా కార్బోనేటెడ్ గా ఉండి అధిక చక్కెరలతో తయారవుతాయి. ఈ ఎనర్జీ డ్రింక్స్ తీసుకోగానే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి, ఆందోళనకు గురి చేస్తుంది. అందుకని వీటిని దూరం పెట్టడం చాలా అవసరం. అదేవిధంగా ఫ్రై చేసిన ఆహారాలతో పాటు బేకరీ పదార్థాలైన కేకులు, కుకీలు, పేస్టీలు, డోనట్స్, క్రాకర్స్, పిజ్జాలలో చక్కెరలు ఉంటాయి, కాబట్టి వీటిని తినకుండా జాగ్రత్త పడాలి. కనిపించిన ఆహారాన్నల్లా పొట్టలో తోయకుండా మన ఆరోగ్యానికి పనికొచ్చే వాటికే ప్రాధాన్యతనిద్దాం. ఎంతటి ఆరోగ్య సమస్యనైనా ఇట్టే తరిమికొడదాం.